చూసుకుంటా కూడా ఎడ్యోలు లేకుంటే ఏం తెలివనట్టుంటే తమాషా లెక్క చూస్తే పండిగలిచి కూర్చుంటే ఏమవుతుంది మళ్ళీ మొదటికే వస్తుంది కైలాసం ఆడల పెదపాం మింగినట్టు అవుతుంది నవ్వుడు కాదు నేను చెప్పే పెద్ద ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఏవందో మాట పట్టుకొని ఏదో గోల్మాల్ అయితే ఏమవుతుంది అనేది మీరు ఆలోచించయా నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కోరుతా ఉన్నా ఇవి తెలివన్నంటే మీకు సాన అందరికంటే మీకు అనుకూలం ఎక్కువ పరిగి ఎమ్మెల్యే కావచ్చు మహేశ్వర రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే కావచ్చు సేవెల్ల ఎమ్మెల్యే కావచ్చు తాండూరు అయితే బార్డర్ మీద ఉన్నది అక్కడ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కావచ్చు పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు జడిపి చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు కావచ్చు నియోజకవర్గానికి ఒక 500 మంది ఆడులను 500 మగవాళ్ళను ఈ కర్ణాటక బార్డర్ తీసుకొని పోండి అక్కడ ఏం జరుగుతా ఉందో చూడండి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏ ఉన్నది ఇలా ఎవడైతే నాకు జెండా పట్టుకొని అడ్డం వచ్చిండో వాళ్ళ సర్కారే ఉన్నది అక్కడ ఏం జరుగుతాంది పెళ్లికి పైసలు ఇస్తారా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయా అక్కడ 24 గంటల కరెంట్ ఉన్నదా ఏం జరుగుతుందో చూడండి అక్కడ పెన్షన్ ఎంత ఇస్తారు మరి గదే కర్ణాటక మన గతి కావన్నా అందువల్ల నేను ఒకటే మాట చెప్తా ఉన్నా చాలా కష్టపడి చాలా మంది చచ్చిపోయి సావు నోట్లో తలబెట్టి అనేక బాధలు పడి తెచ్చుకున్న ఈ తెలంగాణ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం మన జన్మలు అనుకున్నామా వికారాబాద్ జిల్లా అయితది వికారాబాద్ జిల్లాలో ఇంత సుందరమైనటువంటి అందమైనటువంటి ఇన్ని కోట్ల రూపాయలతోని దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత మంచి కలెక్టరేట్ భవనం మన సేవ కోసం వస్తామని మనం అనుకున్నామా 33 జిల్లాలు కడతా ఉన్నాం మెడికల్ కాలేజ్ ఒక వికారాబాద్ కాదు కొత్తగా ఏర్పాటు చేసుకున్న 33 జిల్లాలలో మెడికల్ కాలేజ్ తీసుకొస్తా ఉన్నాం మన పిల్లలందరూ చదువుకోవాలి పైకి రావాలి అమెరికాతో లండన్ తో పోటీ పడే స్థాయికి పోవాలి అందుకోసం నేను మీ అందరిని కొట్టే దయచేసి ఒకటే మాట ఒకటే ఒక పని నేను మీకు బాకీ ఉన్నా